వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ సమావేశంలో ఎందుకు ఏర్పాటు చేస్తున్నామంటే పత్రికా సమావేశం, మేము పార్టీలో ఉండామా తెలుగుదేశం పార్టీలో లేమా అనేది కూడా మాకు అయోమైన పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే 85 నుంచి ఇంతవరకు పార్టీలో ఉన్నాం, పనిచేసాం, చైర్మన్గా పనిచేసాం, మాకు పనులు చేయరు, మమ్మల్ని పలకరియరు. మేమందరం కౌన్సిల్ అంతా రాజీనామా చేస్తే సీఎం గారు పిల్లలకి సీఎం గారు కూడా ఒక ఫైవ్ మ్యాన్ కమిటీ అని మేమన్నారు వేసినాడు. వాళ్ళు ఫైవ్ మ్యాన్ కమిటీ కాదు, ఎవరు మీటింగ్ పెట్టరు. ఫైవ్ మ్యాన్ కమిటీ 5 మంది కలిసి కమిటీ పెట్టారు. కమిటీ పెట్టింటే ఫైవ్ మ్యాన్ కమిటీ పెట్టలేదు, ఫైవ్ మ్యాన్ కమిటీ అయింది. ఎందుకంటే సమస్యలు ఇబ్బంది ఉండేది అందరికీ తెలుసు. దీని జటిలం కాకుండా ఎంత ఓటు పట్టుకున్నా కానీ కూడా దాన్ని జటిలం చేయాలని ఆలోచిస్తారు, కానీ పార్టీ బలోపేతం చేయాలనే ఉద్దేశం ఈ నాయకులు ఎవరు కనరాలే. కొన్ని సబ్జెక్టు పెడితే చైర్మన్ పెట్టడు, ఆయన ఎవరు సపోర్ట్ చేస్తారో ఎవరు పెట్టారో అర్థం కాదు. మొదటి నుంచి మేము తెలుగుదేశం పార్టీలో ఉంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఆ నాయకులు ఏం చేస్తారు? మా భూములకు కోట్లు పంపించారు, కోట చూడు తిప్పుతారు, దాన్ని మన ఇబ్బంది పెడతారు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ నుంచి మళ్ళీ ఇబ్బంది పెడతారు, వాళ్ళే చెల్లాయిస్తారు. అంటే మేము పార్టీలో ఉన్నామా లేదా, పార్టీ పనిచేస్తాంతే లేదా, వీళ్ళు ఎటువంటి వాళ్ళు అనేది కూడా గుర్తింపు లేకుండా పోతుందంటే నాకు కూడా చాలా ఆవేదన బాధ ఉంది. ఎందుకంటే ఇటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా పార్టీ పోతే పార్టీని నమ్ముకొని మొదటి నుంచి పోకుండా పార్టీ బలోపేతం కావాలని మేము ఎన్నో తంటాలు పడతామంటే చేజేతులారా పార్టీని నాన్ చేస్తుంటే మాకు ఆవేదన, అదే ఆవేదన, వేరే విధంగా కాదు. మా పనులు చేయకుండా పర్వాలా, పార్టీ నమ్ముకుండి మా పార్టీ పోతే మాకు చాలా ఆవేదన బాధ. ఇప్పుడున్న నాయకులు ఏమో పట్టించుకోవడంలే, టికెట్లకేమో చందులు వేస్తాం, మున్నాళ్ళకు పని ఇచ్చేవాడ చంద్రబాబు నాయుడు లోకేశు పార్టీ తిరుగుతున్నారు. అది టికెట్ తెచ్చుకుంటే మేము ఏ విధంగా చేయాలి వాళ్ళకు? ఆ రోజు వస్తారు అదే కాశాయి పూజ అని మేము ఆ విధంగా వాళ్ళకు ఉత్తాసు పోయి దాన్ని పనిచేయాలా? మేము మమ్మల్ని ఆట బొమ్మలమా వాళ్ళకి ఏమన్నా? ఈ విధంగా ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో మేమందరం కూడా ఏమైనా మీ అందరి ప్రాభిప్రాయం చెప్పండి మళ్ళా కూడా. ఎందుకంటే అదే మన మొత్తం మేము కౌన్సిలర్లు కానీ ఇంకా కొంతమంది నాయకులు కానీ మండలీడర్లు కానీ మాకు సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. మేము కూడా టికెట్ ప్రయత్నం చేస్తాం, మేము ఎవరికి వచ్చి చేస్తాం. మమ్మల్ని సంప్రదించి కూడా టికెట్ ఇచ్చి వాళ్ళు తెచ్చుకొని పెత్తనం చెలాయించే మాత్రం మేము చేసే ప్రసక్తే ఉండదు, ఉద్దేశిస్తాం. ఎందుకంటే మా ఆవేదన కూడా అర్థం చేసుకుంటే రోజు లేడు. మంత్రి గారు నీ బాధ్యత, పొద్దున్న బాధ్యత, సీఎం గారు గంట కొట్టి చెప్పినాడు. ఏముంది ఆవేదన పెడతాడు, రమేష్ గారు చెప్పినారు, పోనీ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు ఏమో రాజీ పడతారన్న పని మంచిదే, అందరిని కూర్చోబెట్టి పనిచేసి చైర్మన్ కూర్చోబెట్టి పనులు పెట్టండి అనేది దిక్కు లేకుండా ఉంటే వాళ్ళు ఇష్టం వచ్చేది చేసుకుంటూ పోతారని మేము చూస్తూ కూర్చోవడానిక ఈ విధంగా చేసేదానికి వీలు ఉండదు. కాబట్టి మేమందరం కూడా కలిసికట్టుగా 20 మంది కౌన్సిలర్ పైగా ఉన్నాం, 22 మంది కౌన్సిలర్లు కూడా ఏకదాటిగా పార్టీ టికెట్ కోసం పోతాం, ప్రయత్నం చేస్తాం. మాకు విలువిచ్చి పిలిపించి అన్ని మాట్లాడితే పార్టీ చేసేదానికి ఎందుకు అన్నాం? మాతో అవసరం లేదు చెప్పేస్తే మా ప్రయత్నంలో ఎదుగుంటాం. తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీ తరఫున 30 మంది కౌన్సిలర్లు, 31 మంది కౌన్సిలర్లు, ఇద్దరు కోఆప్షన్ మెంబర్లు, కోఆప్షన్ మెంబర్లు, ఎంపీపీ, ఇంకా ఎంపీటీసీలు వీళ్ళందరూ ఉన్నారు. టికెట్ ఖరారు చేసేటప్పుడు ఏకపక్షంగా కాకుండా అందరి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని ఇక్కడే దాదాపుగా 10-15 మంది కౌన్సిలర్లు హాజరైనారు. ఆయన మాజీ చైర్మను, వీళ్ళిద్దరు మాజీ చైర్మన్లు, అంటే ప్రభాకర్ రెడ్డి రాజపాలెం ఎంపీపీ కూడా
సపోర్ట్ కూడా అందరి అభిప్రాయాలు సేకరించాలి. పార్టీ పెద్దలను నేను కోరేది ఏమిటో ముఖ్యమంత్రి గారిని కానీ లేదా లోకేష్ బాబు గారు కానీ పార్టీ కార్యదర్శులు టీడీ జనార్దన్ గారు కానీ చౌదరి గారు కానీ ప్రతి ఒక్కరిని కూడా మేము వాసు మా జిల్లాధ్యక్షుడు వాసు గారిని కూడా కోరేది ఏమంటే అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని పార్టీ అభ్యర్థిని ఖరారు చేసి నిర్ణయించితే 100కి 100% ప్రొద్దుటూరు పార్టీ శాసనసభ్యుడు గెలిచేదానికి అవకాశం ఉంది. ఇంత మంచి నియోజకవర్గం దాదాపుగా బీసీలు ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి అన్నదండలుగా ఉంటారు. 120,000 మంది బీసీలు జనాభా ఉన్నటువంటి ఓటర్లు ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో తప్పకుండా తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడానికి అవకాశం ఉన్న దశలో వీళ్ళందరినీ సంప్రదించకుండా ఏకపక్షంగా అభ్యర్థి నిర్ణయిస్తే మేమందరము పార్టీకి సహకరించాము. పార్టీని వదిలిపెట్టిపోదు కానీ పార్టీకి సహకరించాము, మేము నిస్తేజంగా ఉంటాము. కాబట్టి మీ అందరినీ కోరుకునేది నేను ఒకటే ఒకటి. దాదాపుగా ఇప్పుడు నవంబర్ నెలలో ఒకసారి సీఎం గారు మమ్మల్ని అందరినీ పిలిపించారు. అప్పుడు మా మధ్య విభేదాలు వచ్చినప్పుడు ఒక 5-man కమిటీ నిర్ణయించినాడు. ఇంతవరకు 5-man కమిటీ సమావేశం కాలే, మా సమస్యలు తీర్చాలే, ప్రొద్దుటూరు ఉన్నటువంటి లీడర్లను కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ సమన్వయం చేసేది ఏమాత్రం కూడా సమన్వయం చేయలే. ఆ సమన్వయం లోపం అట్లే ఉంది. కాబట్టి ఇప్పటికైనా కూడా ముఖ్యమంత్రి గారు మిగతా నాయకులందరూ గుర్తించి సమన్వయం చేసి ఒక అభ్యర్థిని నిర్ణయించాలా. ఒక అభ్యర్థి మేము మాకు వ్యతిరేకంగా మాకు తెలియపరచకుండా అభ్యర్థి నిర్ణయిస్తే మేము ఎవరము సహకరించమని పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం. మీరు తొకటి మీద సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడి నేను బీసీని. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా బీసీలు ఈ నియోజకవర్గంలో ఎక్కడ టికెట్ ఇవ్వడం లేదని మనం చేసుకుంటున్నాను. ఇవ్వలేదు కూడా. మేము ఈరోజు పార్టీ టీడీపీ పార్టీ ఆరు నియోజకవర్గం రోజు నుంచి కూడా బీసీలు టీడీపీ పార్టీకి ముగ్గు చూపుతూ 130,000 దగ్గర సార్, 120,000 దగ్గర ఉన్న బీసీలు బీసీకి ఇచ్చే తప్పనిసరిగా ఈ సీటు గెలిపించి చంద్రబాబు గారు ఉపయోగిస్తాము. ఒక బీసీలే కాదు, మైనార్టీలు, ఓఎస్సీలు, ఎస్సీ ఎస్టీలు కూడా ఈరోజు ఇలా పరిపాలన అస్తవ్యస్తంగా ఉంది. కాబట్టి బీసీలకు ఇస్తే బాగుంటుందని ప్రతి ఒక్కరు హృదయంలో ప్రతి ఒక్కరు మనసులో నాటుకుపోయి ఉంది. ఖచ్చితంగా బీసీ తరఫున నేను మాట్లాడతాను. ఎటువంటి పరిస్థితుల్లో బీసీకి టికెట్ ఇస్తే ఇక్కడ టీడీపీ పార్టీకి పార్టీ తరఫున 100% గెలిపించి ఇస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఈరోజు సమావేశం ఉన్నారు పెద్దలకు పత్రికారులకు తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి పొద్దుటూరులో బీసీ మైనార్టీలు పాపులేషన్ టీడీపీకే ఓట్ బ్యాంక్గా ఉన్నారు. కానీ పార్టీ ఇంతవరకు బీసీలకు కానీ మైనార్టీలు కానీ పొద్దుటూరు టికెట్ కేటాయించలేదు. ఎందుకంటే ఒక వర్గానికి ఆధిపత్యంగా జరుగుతూ ఉంది. కాంగ్రెస్లో ఉన్న వాళ్ళే ఆధిపత్యము, తెలుగుదేశంలో ఉన్న వాళ్ళదే ఆధిపత్యం. కాబట్టి ఈరోజు మిగతా నాయకులు చెప్పినట్టు బీసీలకు కానీ మైనార్టీలకు కానీ ఖచ్చితంగా పొద్దుటూరు టికెట్లు జిల్లాలో 1-2 టికెట్లు ఖచ్చితంగా ఇవ్వాలి. కాబట్టి కడప తర్వాత పొద్దుటూరు పాపులేషన్ ఉంది. బీసీలకు వచ్చినా మైనార్టీలకు వచ్చినా ఖచ్చితంగా మేము కలిసికట్టుగా పార్టీ ఎవరు నిర్ణయిస్తే వాళ్లకు ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాం. జిల్లా మైనార్టీ సెల్ ప్రెసిడెంట్గా నేను కోరేది ఏమంటే పొద్దుటూరు టికెట్ ముఖ్యమంత్రి గారు కూడా గతంలో స్టేట్ మైనార్టీ సెల్ మీటింగ్ కూడా మేము కడప పొద్దుటూరు మైనార్టీలకు ఇమ్మని కోరినాము. ఇప్పుడు కూడా వాళ్ళ పార్టీ ఎవరు ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు టికెట్. కానీ బీసీలకు కానీ లేని పక్షంలో మైనార్టీలకు కానీ ఖచ్చితంగా ఇవ్వాలని పార్టీని కోరుకుంటుంది. బీసీకు టికెట్ ఇవ్వాలని చెప్పి దాదాపు 28 కులాల వాళ్ళు కూడా మంత్రి గారిని ముఖ్యమంత్రిని వాళ్ళని కలవడం జరిగింది. ఈరోజు పొద్దుటూరులో ముస్లిం మైనార్టీ బీసీ ఓటే తెగినా ఎంతమంది ఓటైనా కూడా మనం గెలుపు అలా అడ్డుకోలేదు ఎవరు కానీ. కాబట్టి ఈరోజు ముస్లిమ్స్ బీసీలు ఓటేయమంటేనా ఎవరు పోటీ చేసే మనం గెలుస్తాం. కాబట్టి పార్టీ ఆలోచన చేసి బీసీలకు పార్టీ టికెట్ ఇవ్వాలని మేము కోరుతున్నాం. ఈరోజు అంటే తెలుగుదేశం పార్టీ మా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మాకు బీసీలు సపోర్ట్ ఉన్నారు, మాకు బీసీలే వెన్నుముక అని చెప్తా ఉన్నాడు. కానీ బీసీలకు టికెట్ అనేది ఇవ్వకుండా ఇక్కడ నాయకులు అడ్డగడం జరుగుతుంది. అది చంద్రబాబు నాయుడు తెలుసుకొని బీసీలకు లేదా మైనార్టీలకు
ఏదైనా కానీ కొత్త వ్యక్తికి ఇవ్వాలి. ఇప్పుడు లేని నాయకులకు ఇస్తే వాళ్ళు గెలచలేరు. కొత్త వ్యక్తిగానే కొత్తగా అనేది జరిగితేనే గెలుపు సాధ్యమవుతుంది. అందరు ఏకపక్షంగా పనిచేస్తారు. అదే సార్, 140,000 జనాభా ముప్పై బీసీ ఓటు ఉన్నారు. అందులో భాగంగా మైనారిటీ దరిదాపు 40,000 ఓట్లు ఉన్నాయి. బీసీలు మైనారిటీ వాళ్ళు కలిసి మాకు బీసీకి ఇచ్చిన ప్రాబ్లం లేదు, మైనారిటీకి ఇచ్చినటువంటి ప్రాబ్లం లేదు. ఖచ్చితంగా ఈసారి ప్రతినిధులలో బీసీలకు టికెట్ ఇవ్వాలని, అటు లేనితో మైనారిటీ ఇవ్వాల్సిందని నేను కోరుకుంటున్నాను సార్. 18వ సంవత్సరం లాస్ట్ రోజు 2019 జనపరి ఫస్ట్కు స్వాగతం పలుకుతూ సోదర కౌన్సిలర్లు, పొద్దుటూరు పట్టణానికి సంబంధించిన పాత్రిక విలేకరులు అందరికీ అడ్వాన్స్ శుభాకాంక్షలు, జనపరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా పత్రికల ద్వారా, మీడియా ద్వారా పొద్దుటూరు పట్టణ ప్రజలకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, యావత్ ప్రజానికానికి తెలియజేసేది ఏమంటే, మాజీ చైర్మన్ పాండ్యం సావిత్రమ్మ గారి భర్త పాండ్యం సుబ్రాయుడు గారు చెప్పినట్టు, మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి బీసీలకు కానీ, మైనారిటీలు కానీ, ఎస్సీలకు కానీ పొద్దుటూరు ఎమ్మెల్యేగా రాజాధికారం పొందే అర్హత ఉన్నప్పటికీ ఏ పార్టీ కూడా సీటు కేటాయించడం జరగలేదు. ఆ రోజుల్లో 5 సార్లు వడదారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, 3 సార్లు చంద్రన్న గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఒక్కసారి వైశాఖ కులానికి సంబంధించిన కొప్పరం సుబ్రహ్మ గారు ఉన్నారు, రామసుబ్బారెడ్డి గారు ఒకసారి ఉన్నారు, ఎంవీ రమణారెడ్డి గారు 2 సంవత్సరాలే ఉన్నారు, లింగారెడ్డి గారు కూడా 5 సంవత్సరాలు ఉన్నారు. అందరూ ప్రసాద్ రెడ్డి గారు, ఇప్పుడు ప్రజెంట్ కూడా ఆయన ప్రసాద్ రెడ్డి, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అందరూ కూడా అగ్ర కులాలకు సంబంధించిన వారు ఎమ్మెల్యేలుగా కావటము, రాజాధికారాన్ని అనుభవించడము ఇంతవరకు జరుగుతూ వచ్చింది. ఇప్పుడు బీసీలో కానీ, ఇతరేతర కులంలో కానీ రాజకీయ చైతన్యం అనేది ఒకటి వచ్చి, రాజకీయాల్లో మేము కూడా ఉండాలా, మాకు కూడా ఒక అవకాశం కలిగిందని పార్టీలు కోరుతూ ఉన్నాయి, అన్ని పార్టీలు కోరుతూ ఉంటాయి. కాబట్టి మేము చెప్పేది ఏమంటే, అధిష్టానం ఎవరో మాట విని ఏదో రిపోర్టు తెప్పించుకొని పొద్దుటూరు పట్టణంలో ఈసారి ఈ దఫ టికెట్ కేటాయిస్తే తెలుగుదేశం పార్టీ ఓడిపోయే ప్రభావాలు చాలా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి అధిష్టానము అందరి మనోభావాలు తెలుసుకొని పార్టీ కార్యకర్త కాడి నుంచి లీడర్ల వరకు, కౌన్సిలర్లు కానీ, చైర్మన్లు కానీ, మాజీ చైర్మన్లు కానీ, మండల ప్రెసిడెంట్లు కానీ, నియోజకవర్గ లీడర్లందరినీ సమావేశపరిచి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకొని పార్టీ టికెట్ కేటాయిస్తే ఈసారి తెలుగుదేశం పార్టీ విజయాడంకా ముగించడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మేము పార్టీ తెలియపరిచేది ఏమంటే, ప్రతి ఒక్క చిన్న విషయము మేము జిల్లా లీడర్లకు కానీ, మా ఇన్ఛార్జ్ మంత్రికి కానీ, లేదు ఇప్పుడు ప్రస్తుతం మన ఆదినారాయణరెడ్డి మంత్రికి కానీ చెప్తా ఉన్నాము. సీఎం గారు కూడా మొదటూరులో జరిగే పరిణామాల గురించి 24 మంది కౌన్సిలర్లు రాజీనామా పెడితే ఆ రాజీనామాను రద్దు చేసుకోండి, మీకు పొద్దుటూరులో నేను న్యాయం చేస్తానని ఆయన ఒక సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి గారు స్వయంగా ఉండే ఇన్ఛార్జిని తీసేసి ఫైర్మెన్ కమిటీని వేయటం కూడా జరిగింది. ఫైర్మెన్ కమిటీ పొద్దుటూరు పట్టణంలో ఉండే సమస్యలు పరిష్కరించేదానికి ఒక్కసారి కూడా మీటింగ్ పెట్టుకోలేదు. ఆదినారెడ్డి గారు కానీ, వరదారెడ్డి గారు కానీ, లింగారెడ్డి గారు కానీ, మన సీఎం రమేష్ గారు కానీ, చైర్మన్ ఆసం రఘురామరెడ్డి కానీ, ఈ 5 మంది కలిసి ఎవరికేం సమస్యలు ఉన్నాయి, ఎందుకు రాజీనామాలు పెట్టారు, సీఎం గారు చెప్పినారు కదా ఏదైనా సమస్యలు ఉంటే మనం పరిష్కారం చేసుకొని ముందుకు పోదామనే ఆలోచనతో ఒక్కడు కూడా ఈ 5 మందిలో పని చేయలేదు కాబట్టి ఈరోజు మళ్ళీ మేము పత్రికల ద్వారా ప్రజల్లోకి పోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి మేము పార్టీకి తెలియజేసేది ఏమంటే, ఫైర్మెన్ కమిటీ కానీ, ఇంకోటి కానీ, ఇంకోటి కానీ నిరంకుశంగా కూర్చొని ఒకరోజు 2 రోజులు టైం తీసుకొని అందరినీ పిలిపించి ఎవరికేం సమస్యలు ఉన్నాయి, ఎవరికేం పనులు జరిగినాయి, పనులు జరగలేదా, ప్రజలకు ఏమైనా ఉపయోగపడుతున్నారా లేదా, పార్టీ పరిస్థితి ఏంది, మన పరిస్థితి ఏంది అని ఆలోచించాలని, ఆలోచించేదానికి తొందరగా నిర్ణయం తీసుకోవాలని, నిర్ణయం అందరితో కనుక్కొని అందరి అభిప్రాయాలు తెలుసుకున్నంత వరకు టికెట్ కూడా ప్రకటించకూడదని, ఒకవేళ టికెట్ ఏకాభిప్రాయంతో ప్రకటిస్తే ఓడిపోయే ప్రమాదం ఉందని, ఈసారి తప్పని పరిస్థితి తప్పకుండా పొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పత్రికల ద్వారా లీడర్లను, పార్టీని తెలియజేసుకుంటూ
మాకుండే ఆయుధం ఒకటే, పత్రికలే. పత్రికల ద్వారా అయితేనే మేము అందరికి చెప్పుకోగలుగుతాం. వ్యక్తిగతంగా పోయి చెప్పుకుంటే ఎవరేం పలకడం లేదు. కాబట్టి ముఖ్యంగా ఆదికారం రెడ్డి గారికి ఆ రోజు బాధ్యతలు ఎక్కువగా సీఎం గారు చెప్పినారు. ఎవరు నీ మాట వినకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పినారు. ఆదినారాయణ గారు ఏదో ఒక టైం తీసుకొని పొద్దుటలో సమావేశపరిచి పైమెంట్ కమిటీ ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలు కనుక్కొని పొద్దుటూరు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించే దాంట్లో కానీ రాబోయే రోజుల్లో పార్టీని ముందుకు నడిపేదానికి లీడర్షిప్ అప్పగించే విషయంలో కానీ పొద్దుటూరు పట్టణ అభివృద్ధి మంచినీటి కొరత మంచి చెడ్డలు అన్నీ పరిష్కరించేదానికి కానీ రేపు 2వ తారీఖు నుంచి జరిగే జన్మభూమి కార్యక్రమం జయప్రదమయ్యేదానికి తీసుకోవాల్సిన చర్యలు సీఎం గారు అయితే చెప్తున్నారు. ఎన్ని అప్లికేషన్లు ఉన్నాయో పరిష్కారం చేస్తాము, ఎన్ని సమస్యలున్నా పరిష్కారం చేస్తాము. మనము ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రజలలోకి పోండి, ప్రజలలో ఉండండి, ప్రజలకు కావాల్సిన సేవ చేయండి. మనం ఎట్టి పరిస్థితుల్లో 2019 అధికారంలోకి రావాలనే దిశగా ఆయన పనిచేస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా లోకల్ లీడర్స్, జిల్లా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు, మంత్రి ఆదినారాయణ గారు ఈ విషయాన్ని ముద్దుటూరు విషయాన్ని జోక్యం చేసుకొని ఈ సమస్యలని పరిష్కారం చేయాలని చెప్పి పత్రికల ద్వారా వాళ్ళకి ఇంకొకసారి నమస్కారం తెలియజేస్తూ ఎంత తొందరగా అంత వీలైతే అంత తొందరగా సమస్యను పరిష్కారం చేయండి. లేకపోతే పార్టీలో ఉండేటోళ్ళనే మనస్కొట్టలు ఎక్కువైపోతూ ఉన్నాయి, పార్టీకి దూరమయ్యే పరిస్థితి కూడా కనబడతా ఉంది. కాబట్టి దయవచ్చి లీడర్లు, మీరు మంత్రి పదవులు తీసుకున్నారు, మంత్రులుగా ఉన్నారు, పార్టీ అభివృద్ధి కోసం పనిచేసి పార్టీని కూడా బలం బతికించేదానికి మనం మీరు ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ మీరందరూ ఈ సమావేశానికి వచ్చినారు. కాబట్టి మరొక్కసారి జనవరి 1, 2019 శుభాకాంక్షలు మీ అందరికి తెలియజేసుకుంటూ మీరందరూ కూడా దయవచ్చి మేము చెప్పిన విషయాలు కొద్దిగా బాగా ప్రజల్లోకి పోయేటట్టుగా, లీడర్లకు పోయేటట్టుగా పత్రికల ద్వారా రాసి మాకు సహాయపడాల్సిందిగా, పార్టీని బాగా అభివృద్ధి చేయాల్సిందిగా కోరుకుంటూ నమస్కారం తెలియజేస్తాను.